ప్రజా వేదిక కూల్చడం అంటే అక్రమ కట్టడాలు కాబట్టి కూల్చడం బెటర్ అండి. 100% కరెక్ట్. అసలు ఎవరిని యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరు అతిథులు గారు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో రివర్ కన్జర్వేషన్ దీనికి దాన్ని దాటి ఎవరైతే కట్టారో అందరూ పీకేయాలి. అక్కడ మంతిన సత్యనారాయణ రాజు దాకా ఉన్నాయి మొత్తం అన్నీ క్లీన్ చేసేయాలి. అందులో ఎవరిని స్పేర్ చేయకూడదు. ముఖ్యమంత్రికి ఆయన పదవిలో అధికారంలో ఉన్నాడు కనుక ఏదో చలాయించేశాడు అయిపోయింది. ఇంకా ఇప్పుడైనా శుభ్రంగా ఖాళీ చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలి చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నలుగురికి ఫాలో అయ్యేలాగా ఆయన బిహేవ్ చేయాలి. ఇట్ ఈస్ ఎగ్జాంపులరీ కదా. ముందు గవర్నమెంట్ తీసేస్తేనే కదా మిగిలిన వాళ్ళు. ఓహో వాళ్ళదే తీసేశారు మందని, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు, లేకపోతే 4 సంవత్సరాల్లో 23 కన్స్ట్రక్షన్స్ వల్ల 63 కన్స్ట్రక్షన్స్ అయినాయి కదా. వీళ్ళు గవర్నమెంట్ కట్టేసి తీసేశారనుకో, అది పక్కన గవర్నమెంట్ ఉంటే నువ్వు కడతావు నేను కడతావు, అదేమంటే గవర్నమెంట్ ఉంటుందని చెప్తాం. అందుకోసం ఇట్ ఈస్ 100% రైట్, ఈ హాస్ డన్ వెరీ గుడ్ థింగ్. కూల్చారంటే అది ప్రజలకు ఉపయోగపడేది అది కరెక్ట్ కాదు, కానీ అది అక్రమ నిర్మాణం అని చెప్పి తెలిసిన తర్వాత అది కూల్చలేదనుకో, ఇక వేరే ఆటలకి మళ్ళీ సమస్య వస్తుంది. అది ప్రజావేదికని కూల్చివేస్తామనేది అంతకుముందు ఉమామహేశ్వర దేవినేని ఉమామహేశ్వరరావు గారు కృష్ణానదిలో బోట్లో విలేకరులందరినీ తీసుకెళ్ళి అక్కడ ఉన్న కట్టిన కట్టడాలన్నింటినీ నోటీసులు ఇచ్చాము, వీటన్నింటినీ కూల్చివేస్తాము త్వరలో అని చెప్పారు. చెప్పి ఆయన చేయలేకపోయారు. జగన్ గారు చెప్పి ఒకటి చేశారు కాబట్టి ఇది సమంజసంగానే ఉంది. ప్రజావేదిక కూల్చొచ్చు, తప్పులేదు. అది అక్రమ కట్టడం, ప్రజల సొమ్ము. ప్రజావేదిక కూల్చివేస్తా అంటే అక్కడ చాలా కట్టడాలు కట్టారు కదా అనుమతులు లేనివి. ఫస్ట్ గవర్నమెంట్దే కూల్చేసిన తర్వాత మిగతాయన్నీ ప్రాసెస్ మొదలు పెడతారు. అన్నీ కూల్చేసి టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుంది. అది న్యాయమే. ప్రాస అయినా ఎందుకంటే పరిభాగ ప్రాంతాల్లో ఉంది కాబట్టి అది కబ్జాలు చేశారు కాబట్టి న్యాయమని మేము అనుకుంటున్నాం. మంచిదే సార్ అది. వాస్తవంగా మరి ప్రజాధనాన్ని వృధా చేశారంటున్నారు కదా, కరెక్ట్ కాదండి. అది ప్రజాధనాన్ని వృధా చేసినప్పుడు ఆయన చక్కగా 33,000 ఎకరాలు 35,000 ఎకరాలు రాజధాని పరిధిలో తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు అక్కడే కట్టవచ్చు కదా, అట్లాంటి కరకట్ల మీద కట్టడం అన్యాయక్రాంతంగా చేయడం కరెక్ట్ కాదు కదా. తెలుసు కూడా చేశాడు. అది చేసింది 1,50,00,000 ఎంత అయింది ఖర్చు అయింది అంటున్నారు. ఆయన బిల్లుల రూపంలో 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి చూపించుకుంటున్నాడు. అన్యాయక్రాంతం చేశామని తెలుసు కూడా చేయడం కూడా తప్పు కదా. చంద్రబాబు తెలిసే చేశాడు. దానిలో ఏముంది, విలువైన కూడా ఇవ్వలేవు, అన్ని రేకులు షెడ్లు అయ్యింది. జగన్ వల్ల ఇద్దరు నేను అనుకుంటున్నాను. ప్రజావేదికను కూల్చడం అనేది కరెక్టే. ఎందుకంటే ఒక గవర్నమెంటే అన్నీ తెలిసి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజావేదిక నిర్మించాడంటే ప్రజలకి ఏమీ తెలియదు అనే ఉద్దేశంతోనే చేసాడనమాట. మనం ఏమనుకుంటే అదే అయిపోద్ది, గవర్నమెంట్ మందుంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది యాక్చువల్గా జగన్ గారు కూల్చడం అనేది కరెక్టే. అది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి కదా, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంటుంది అంతే. ఇది వ్యక్తిగతంగా జగన్కి సంబంధించింది ఏమీ కాదు, ఇది ఎవరి మీద కక్ష ఏం కాదు, ఇది దాని పనే చేసుకుంటూ ఉంటాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.